టీటీడీ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది, పెన్ కెమెరా లోపలికి తీసుకెళ్లారని చెప్పి. అసలు ఆ వ్యక్తిని పట్టుకోక ముందే అతను పెన్ కెమెరానా లేకపోతే సెల్ ఫోన్ అని ఎట్లా గుర్తించిందంటారు అసలు? ఇప్పుడు టీటీడీ సంబంధించి చూస్తే మొదటి నుంచి కూడా అధికార పార్టీ నాయకులు విఐపీలే తీసినట్టుంది స్పష్టంగా. కాబట్టి ఆ వ్యక్తి పేరు బయట పెట్టకుండా ఇప్పుడు తాచారం చేస్తారు. పెన్ కెమెరాతో తీసినారంటే ఎవరి దగ్గర తీశారు చెప్పు, పేరు చెప్పండి. అదే మేము అడుగుతా ఉన్నాం, తిరుమలలో జరుగుతున్న దీని పట్ల ఉదాసీనత పనికిరాదు. మూడంచెల వ్యవస్థ ఉన్నప్పుడు దాన్ని సక్రమంగా నిర్వహణ చేయనప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకో. ఎవరైనా ఒకటే స్వామివారి ముందు ఎందుకు ఇలా కాలయాపన? అదే ఏదైతే ఇప్పుడు ఉద్యోగులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే శానిటేషన్ సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా మన ధర్నా చేస్తే వాళ్ళపైన యుద్ధం మార్గం ప్రకటిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఉద్యోగస్తులకు ఇదేరా కర్మాన్ని టీటీడీ ఉద్యోగస్తులు కూడా ఈ పొద్దు ఇబ్బంది పడే విధంగా వాళ్ళకంతా డ్యూటీలు అక్కడేస్తారు. కనీసం వాళ్ళ ఎవరు డ్యూటీలు వాళ్ళని చేయించే పరిస్థితిలో కూడా టీటీడీ లేదంటే ఇంతకన్నా దారుణమైన ఘటనలు ఇంకేమన్నా ఉన్నాయా?